నేపథ్యం ఏంటి మీరు అసలు ఎక్కడ ఉన్నారు మీ విద్యాభ్యాసం కానీ అవన్నీ ఒకసారి చెప్తారే నా విద్యాభ్యాసం స్వస్థలం మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అతిపెద్ద గ్రామం అయినటువంటి ఐజా నా స్వస్థలం అక్కడనే చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరు నా విద్యాభ్యాసం మొదటి తరగతి నుండి పదకొండవ తరగతి అప్పుడు వచ్చేసాను వాళ్ళు ఇప్పుడు ఎస్ఎస్సి అనేలాగానే అప్పుడు హెచ్ఎస్సి అని చెప్పారు హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంతవరకు అక్కడ జరిగింది తర్వాత కాలేజీ విద్య కొరకు గద్వాల్ మహాలక్ష్మి ఆద్యమ్మ మహారాణి ఆదిలక్ష్మి కళాశాలలో ఎంఏఎల్ఏ కళాశాలలో పిఎసీ డిగ్రీ సవారం పూర్తయింది అక్కడి నుండి వైజాగ్లో విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి టెక్ అని మూడు సంవత్సరాల కాలవద పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రత్యేకంగా ఈ జలశాస్త్రం పైన హైడ్రాలజీ పైన భూగర్భ శాస్త్రము ప్లస్ జలశాస్త్రం పైన నేను నా ప్రత్యేక సబ్జెక్టు జల శాస్త్రం తీసుకోవడం జరిగినప్పుడు ఆ విధంగా నేను ఎంఎస్సీ టెక్ విశాఖపట్నంలో నైన్టీన్ సెవెంటీ ఫోర్ టు సెవెంటీ సెవెన్ మూడేళ్ల పాటు అక్కడ పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత తిరిగి గ్రామంలోకి రావడం గ్రామంలో కొన్ని రోజులు నాకు మా కుటుంబ నేపథ్యం ఏంటంటే సామాజిక సేవ చేసే కుటుంబ నేపథ్యం కలిగినటువంటిది మా మీ కుటుంబం ఓకే మా నాన్నగారు పోతల పద్మారెడ్డి గారు ఆ కాలంలో బాగా అన్ని భాషలు తెలిసిన వ్యక్తి దాదాపు ఏడు భాషలను అనర్గంగా మాట్లాడి రాయగలిగినటువంటి స్తోమత కలిగిన వ్యక్తి కేవలం నాలుగో తరగతి వరకు చదువుకున్న వ్యక్తి తన సుశక్తితో ఇటు తెలుగులో పాండిత్యం కానీ క్యాన్రీస్ కన్నడ ఇంగ్లీషు హురుదు అవిధంగా సంస్కృతం ఈ విధంగా వివిధ భాషల్లో మాట్లాడేవాళ్ళు మాట్లాడేవారు కవిత్వం రాసేవారు అటువంటి నేపథ్యం లేటువంటి కుటుంబంలో తండ్రికి పుట్టిన కొడుగ్గా నాకు కొంత అభిలాష కూడా అలవాడింది సాహిత్యాభిలాష ఉండేది చిన్న గ్రామంలో ఈ ఉద్యోగం కంటే ముందు ఇంకొక గ్రామంలో కొన్ని రోజుల పాటు ప్రజలతో సామాజిక సేవల్లో పాల్గొనడం జరిగింది అది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నేను అప్పుడు విద్యాశాఖలో నేరుగా ఉద్యోగాలని తీసుకున్నప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నాకు అక్కడ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్ట్ అని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్లో వచ్చింది నా ఉద్యోగ ప్రస్థానం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి మొదలయ్యి దాదాపుగా రెండు వేల పన్నెండు వరకు ఎలాంటి ఒటుదుడుకులు లేకుండా ఉద్యోగ సమయంలో చిన్న చిన్న ఒడు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా నేను ఎదుర్కొని ముందుకెళ్ళాను బాగా ఎదుర్కొని ముందుకెళ్ళి రాష్ట్రంలో హైయెస్ట్ పోస్ట్ డిపార్ట్మెంట్లో వరకు చేరడం జరిగింది అక్కడ ఉండి ఆ టైంలో మన గద్వాల్ తాలూకాలో మొట్టమొదటి రాష్ట్ర స్థాయి అధికారి నేను అని నాకు తెలుసు అప్పుడు ఎవరు లేరు అప్పటికి ఆ గౌరవం కూడా నాకు దక్కింది నేను ఎంఎస్సీ టెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు కూడా ఈ జలశాస్త్రంలో జరిగిన వ్యక్తులు ఎవరు లేరు నేనే మొట్టమొదటి వ్యక్తి ఇంకా చెప్పాలంటే మా ఇంట్లో తొలి మహిళా గ్రాడ్యుయేట్ కూడా మా ఇంట్లోనే ఈ విధంగా మా ప్రస్థానం విద్య ప్రస్థానం కానీ లేదా నేను పుట్టిన ఊరిలో ఈ విధంగా జరిగింది అందులో మా కుటుంబమే ఒక సామాజిక సేవా కార్యక్రమంలో ఉన్నటువంటి కుటుంబం ఒకటి మా నాన్నగారు నాన్నగారి నుంచి కూడా ఆ కాలం రావడం జరిగింది నేను మా నాన్నగారి ఆలోచన విధానం కనుక నా పెంపకం జరిగింది నా తర్వాత నా సోదరులు మీ ముగ్గురు సోదరులం అన్నదమ్ములం మధ్య సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి అప్పుడు తీవ్రవాద భావాలు ఉండి త్రివాద తీవ్రవాద సమస్యలతో ఉండి ఒక నక్సలైట్గా ఆయన రూపాంతరం చెందడం జరిగింది స్థాయి నాయకుడు నక్సలిజం నక్సలైట్లో అనుకోకుండా ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చనిపోవడం జరిగింది ఆయన ఆయన ఒక ర్యాడికల్గా నక్సలైట్ ఉద్యోగంలో ప్రధాన మా మా ఇంట్లోనే ఒక మహబూబునగర్ జిల్లాలో పుట్టగా జరిగింది నక్సలిజం ఉద్యోగానికి పుట్టగా మా మా ఇంట్లోనే నాకు రెండో తమ్ముడు మత్స్సుధన రెడ్డి అని అతను గ్రామంలో ఉంటూ అతను రాజకీయంగా ఉంటున్నాడు కాంగ్రెస్ పార్టీ లీడర్గా గ్రామంలో మున్సిపల్ పరిధిలో ఆయన పనిచేస్తుంది ఈ విధంగా మా కుటుంబము విద్యాపరంగా పరంగా కానివ్వండి రాజకీయ పరంగా కానీ ఒక ఉన్నతమైన స్థాయిలో రైతు కుటుంబం కుటుంబంగా ఉంటూ రాజకీయంగా సామాజిక పరంగా అన్ని రంగాల్లో కూడా ముందున్నటువంటి కుటుంబం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి మైరా మీడియాకి సంబంధించి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి ఎంజాయ్ చేయండి